हाय फ्रेंड्स, नेन फर्स्ट टाइम वीडियो व्लॉग चेस्तुन्नानु। मी अंदरिकी नच्चुतुंदी अनुकुंटुन्ना। इंतकी वीडियो एंटंटे फील्ड विजिटिंग। नेनु मा अक्क संडे रोजु सरदागा फील्ड विजिट चेयडानिकी वेल्लामु। अक्कड फर्स्ट गा पत्ति चेनुलोकु वेल्लामु। अयिते मेमु वेल्लगाने वर्षं अनेदी वच्चेसिंदि। వర్షంలో తడుచుకుంటూ అవన్నీ చూసుకుంటూ ఎంత బాగుందో గ్రీనరీ, హ్యాపీగా అనిపించింది. చూడండి, మీరు కూడా మా అక్క వల్ల చేను అన్నమాట. ఇది మా అక్క మొత్తం తడిచిపోయింది వర్షానికి. సింబా కూడా పక్కన ఆడుకుంటున్నాడు. గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. వర్షం వచ్చేస్తుందని వేరే చేనుకి వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాము. అక్కడి నుంచి అసలు ఆ వర్షంలో అక్కడ నడుస్తుంటే ఎంత జారిపోతుందంటే కాలు ఎలా పెడుతుంటే అలా జారిపోతూ ఉన్నాయి. చూడండి మీరే, ఆ జారిపోతూ ఉంది. అక్కడ నుంచి ఏదో ఒక రకంగా జాగ్రత్తగా బయటపడ్డాము. పత్తి చేను నుంచి జామైల్లోకి వెళ్ళాము. అక్క గబగబా తెంచేస్తుంది ఆకులన్నీ, చిన్న చిన్న కొమ్మలన్నీ తెంచేస్తుంది జామైలు. ఇదేమో వరి పొలం, అక్కడ నిజంగా పనిచేసేస్తుంది అనుకునేరు. అదంతా ఏం కాదు, జస్ట్ వీడియో కోసం. కాకపోతే వర్షాలు నడుచుకుంటూ వస్తున్నాము. ఎక్కడికక్కడ ఈ గుంతలు లాంటివి ఉండడం మూలాన చాలా కష్టంగా అనిపించింది నడవడం. వేరుశనగ, ఇది మాదైతే కాదు, పక్కన వాళ్ళదనమాట. అది కూడా వీడియో తీసేసాను. సింబా ఆడుకుంటున్నాడు చక్కగా. ఎంత బాగుందో కదా వేరుశనగ. నాకైతే బాగా నచ్చింది చూడడానికి గ్రీనరీ. సింబ మొత్తం తొక్కేస్తున్నాడు. ఇది మాదే పొలం. ఇది ఏంటంటే శ్రీగంధం మొక్క అంట. ఇలా గట్ల మీద శ్రీగంధం వేశారంట. ఇది వరి చేను. వాటర్ సరిగ్గా లేక పాపం అక్కడక్కడ ఎండిపోయి కొంచెం కొంచెం బాగుంది. మాకు ఒక పిల్ల కాలువ కనిపించింది చక్కగా. కాసేపు దాంట్లో గంతులేసి ఆడుకున్నాము. అక్కయితే ఆకులు వదులుతుంది అందులో పిల్ల కాలువలో. అక్కడి నుంచి పక్కనే ఒక పెద్ద కాలువ అనేది ఉంది. అక్కడికి వెళ్ళాము. ఎంత బాగుందో చూడడానికి. చాలాసేపు ఆడుకున్నాము. ఇది చిన్న డ్యామ్ లాంటిది కట్టారు ఇక్కడ. కాకపోతే రాళ్ళు బాగా జారుతున్నాయి అందులో. జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది. సింబా అయితే ఎంత ఆడుకున్నాడంటే ఇంకా మట్టిలో అటు ఇటు దొల్లేసి మొత్తం బురద బురద అయిపోయి చక్కగా ఆడేసుకున్నాడు. హ్యాపీనెస్ అన్నమాట అది. సింబా వద్దు వద్దు అంటున్నా వినకుండా కూడా మాతో పాటు వచ్చేసాడు చేనుకు. సింబా వచ్చేసి ఇలా ఆడుతున్నాడనమాట హ్యాపీగా. అక్కడి నుంచి ఒక చిన్న బండరాయి చూసుకొని దాని మీద కూర్చుండిపోయాం. మధ్యలోకి వెళ్ళిపోయి ఫస్ట్ చూశారు కదా ఎలా రాళ్ళు అన్నీ ఉన్నాయో. జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది. వాటర్ కూడా ఎక్కువ లోతేమీ లేవు. ఇక్కడ పక్కనే పొలాలకి చేలకి ఈ వాటర్ని మోటార్ల ద్వారా యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు. నేను అక్క అయితే ఇల్లుగా ఆడుకున్న సింబా పనిలో అయితే సింబా ఉన్నాడు. మా పనిలో మేమున్నాము. ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా వీడియోలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం మాత్రం మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఫస్ట్ ఫొటోస్. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోతున్నప్పుడు ఇలాంటి టైంలోనే అడుగు ఆచి పొలిచి వేయాలి అంటారు. చూశాడు కదా, ఇప్పుడైతే మేము కాలువ దాటేస్తున్నాం అనమాట. నేను అక్క సింగిల్గా వెళ్తే పడిపోతామేమో అని చెప్పి ఒకరి చేయి ఒకరు పట్టుకొని జాగ్రత్తగా దాటేస్తున్నాము. ఆ రాళ్ళు జారిపోతూ ఉన్నాయి. నేను జాగ్రత్తగా అడుగులో అడిగేసుకుంటూ దాటేస్తున్నాము. బయటకు వచ్చేసాము దాటేసుకొని. చూడండి భలే ఉంది కదా చుట్టూ సీనరీ, చాలా బాగుంది కదా.
అయ్యాం మొత్తం. ఎక్కడికి వెళ్ళిన నాలరి కామన్. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి వర్షం కూడా వచ్చి తడిచిపోయాము, ఆడుకున్నాము, అయిపోయిందని చెప్పి ఇంకా ఫైనల్గా ఆకలేసేస్తుంది బాగా. నడుచుకుంటూ నడుచుకుంటూ పొలాలి కదా, బండి లాంటివి ఏమీ లేవు, కంపల్సరీ నడవాల్సిందే. బాయ్ ఫ్రెండ్స్.